లాంగ్ లాంగ్ వెళ్ళాలంటే ట్రావెలింగ్ ఛార్జెస్ ఇవన్నీ కూడా ఎక్కువ అవుతున్నాయి. దీనివల్ల ఇప్పుడు ఇంటింటికి డోర్ డెలివరీ వచ్చింది కాబట్టి సింపుల్గా ఉంది. ఎందుకంటే వాళ్ళు కూడా ఫ్రీగా ఉంటుంది, అంతవరం లాడీల ఛార్జీలు ఇవి చేసుకోకాకుండా. ఒక రైస్ మిల్లుకి వెళ్తే ఆటో తను తీసుకెళ్తే రెండు రోజులు సుమారు పట్టింది ఆడించి వచ్చేసరికి. ఇది చాలా జనాభా ఇబ్బంది పడుతుండ్రని, ఇది ఎలాగైనా టెక్నాలజీ తోలోకి వస్తువు తేవాలని ఊపి ఉత్తరప్రదేశ్ వెళ్ళాము. ఉత్తరప్రదేశ్ వెళ్ళి బుక్ చేసుకొచ్చాము. బుక్ చేసుకొచ్చిన తర్వాత మనకు వచ్చిన తర్వాత బాగానే ఆడుతుంది, గంటకు 13 గంటలు ఆడుతుందండి. కనీసం ఇన్కమ్ కనీసం 1500 నుండి 1600 వస్తుందండి. ఆయిల్ దాంట్లో ఒక 600 500 ఆయిల్ పోద్దండి. లేబర్ ఛార్జ్ అంతా కలిపి ఒక ఆఫ్ పోతే ఆఫ్ వస్తుందండి. ఏ కంపెనీ మిల్లు అయిపోద్ది? ఎకర పక్క అయిపోద్ది, గంటన్నరకి ఎకర అయిపోద్ది. లేదు కింటాకి 200 ఆడడానికి గంటకి 12-13 గంటలు పట్టారు. బియ్యంకి లేదు ఆడద్దు, మన పంత సిటీ పంతులు కదా ఆడించాము. గంటకి 42 గంటలు దిగించింది. ఈ విధంగా తర్వాత వస్తుందండి, అంటే నూక పాలిస్తాడు, తర్వాత ఒక బాక్సులకి వెళ్ళిపోద్ది. సేమ్ మన పెద్ద రైస్ మిల్ టైప్లే సేమ్. దానికి ఇది ఆడాలి అంటే ట్రాక్టర్ ఎంత హెచ్పి ఉండాలి? 50 HP ఉండాలండి. 50 HP ట్రాక్టర్తో అవుతుంది? అంత కింద స్థాయి తిప్పలేదు. 50 HP చాలా కష్టమైపోతుంది. 55 అయితే చాలా ఈజీగా ఉంటుంది. 50 55 అయితే సరిపోద్ది. అందరూ దానికి రిపేర్ వర్క్ మైన రూపాయలు ఏమి ఉండవండి. ఎంతైనా జల్లీలు వారికి జల్లీలు మనకు ఒక మన మిషన్ తీసుకున్నామంటే ఒక 1 వీక్ వచ్చి వాళ్ళు మన ట్రైనింగ్ ఇస్తారండి. ఏ టైం ఎప్పుడు ఏ పాటలు పోతే ఏం చేసుకోవాలి, మనకు రైసు దాని కలిసిపోతేప్పుడు ఏది ఎడిస్ట్మెంట్ చేయాలి, ఇవన్నీ వాళ్ళు మనకు వచ్చి ఒక 1 వీక్ మనకు ట్రైనింగ్ ఇస్తారండి. 1 వీక్ మనం దాన్ని బొర్ర పెట్టి దాన్ని ట్రైనింగ్ నేర్చుకుంటే మనకు ఈజీ అవుతుందండి. ఇప్పుడు ఆఫ్ సీజన్ మీ ఊరు విలేజ్లు వెళ్తానండి. ఇప్పుడు ఆల్రెడీ కనీసం ఒక 9-10 గ్రాములు వెళ్ళింది. వారంటీ ఎన్ని గంటలకని ఇచ్చారా, సంవత్సరాలకు ఇచ్చారా, ఎలా ఇచ్చారు? వారంటీ దానికి వారంటీ అనేది ఉండండి, లైఫ్ పనిచేస్తుంది. లైఫ్ పనిచేస్తుంది, వారంటీ అది ఏం లేదండి. వారంటీ గ్యారంటీ అవి ఏం లేవు. అలాగే మనకు మైనింగ్ రూపాయలు ఏం లేవు, దానికి ఏం లేవు. రైతులు అయితే చాలా దేవుళ్ళని చాలా కాపాడవనైనా మా మిల్లికడికి వెళ్ళేసరికి 2 రోజులు పని మానేసుకొని ఆటో ఓడికి ఒక బ్యాగ్ 30 రూపాయలు ఇచ్చుకొని ఆటో ఓడికి ఇచ్చి మిల్లికాడ పడేసుకొని మళ్ళీ మిల్లికాడ ఆట ఆపోతే దానికి 2 రోజులు తిరుగులనైనా పోయినాక కానీ మా తిరగడానికి కానీ చాలా ఇబ్బంది పడిపోయినైనా చాలా మా చాలా చాలా థ్యాంక్స్ అయినా చాలా ఉన్నారు. మనకి అది రావడం మంచి హెల్పింగ్ అండి. ఏంటి హెల్పింగ్ అంటే మేము భూసో వలసో రాంభద్రపురం ఇక్కడ ఆటోల మీద పంపించడం, అది వస్తే సాయంకాలం రావడం లేకపోతే రేపు రావడం. ఇప్పుడు మాకు ఏట్ లేకంటే మా ఇళ్ళ కాడికి వచ్చి ఆట పెట్టుకోవడం వెంటనే మా బియ్యం మాకు వెళ్ళిపోస్తాను. మాకే కష్టం అనేది ఇల్లు కదిలే పరిస్థితి లేకుంటూ రైతుకి మంచి సునాయాసంగా ఉంది. మెచ్చిమీదిలో తిరుగుతుంది సార్, అది 15 పెడితే వస్తే ప్యాన్ గేర్ వేసి 15 పెట్టుకుంటే అయిపోద్ది సార్. గంటకి ఎంత అవుతుంది? గంటకి మరి గంటలు లెక్క చేయాలి. మామూలుగా రన్నింగ్ అయిపోద్ది సార్, అలా రన్నింగ్ చేస్తూనే ఉంటాం. ఎన్ని కింటలాలు ఉంటే అన్ని కింటల లెక్క ఆడేస్తాం. కింటాకి ఎంత తీసుకుంటున్నారు? 2.50 సార్. 2.50 కింటాకి. కింటాకి ఆయిల్ ఎలా కావాలి? ఆయిల్ కింటాల లెక్క ఆడతారు. అలా ఒక ఎకర ఆడటానికి ఎంతసేపు పడుతుంది? ఒక ఎకర అంటే అప్పుడు 3-4 గంటలు. 4 గంటలు అయితే దాటదు? 4 గంటలు దాటు.
రైతులు వాళ్ళకి రావడం బెనిఫిట్ మాకు మంచిదే అనిసి అనుకుంటాను సార్. మాము అక్కడికి సాధ్యలు కొట్టుకుని వెళ్ళడము చేయడము అక్కడ రోజు వేస్ట్ చేయడము అవన్నీ కాకుండా ఇక్కడే మంచిది మాకే మంచిది అని అనుకుంటాను సార్. కళ్ళంకొచ్చి ఆడము ఇంటింటి డోర్ టు డోర్ ఆడడము ఈ కళ్ళమే లేదు సార్. ఇంటి అక్కడ నాలుగు మూటలు ఉన్నాయి అనుకో అక్కడ ఒక ముగ్గురు ఇద్దరు అయినా అక్కడికి వెళ్ళిపోతాను సార్. అలాగే మరి ఒక కళ్ళన ఒక ఇదేం లేదు డోర్ డెలివరీ డోర్ మొత్తం ఆ దగ్గరలో ఉన్న కాలంలో ఎక్కడైనా ఒక నలుగురు దాన్ని పొరపడం దాన్ని అంటే ఉంది సార్. గింజ ముక్క అవడం అయినా చేయడం కొంచెం పాత ధాన్యము ఇవి అయినట్లు ముక్కునట్లు అయితే కొంచెం గుండ అవుతుంది అవుతుంది సార్. లేకపోతే మెమ్మానం కొంతుంది సార్. ఎన్ని రోజులు అయిందండి ఇది? మరి కొన్ని నెల దగ్గర అవుతుంది కానీ మనం తిప్పి ఒక పది రోజులు చేస్తాం సార్. ఇదర్ సో ఇదర్ ధాన్ జానే బాద్ అల్లే వెటర్ ఇదర్ ఓకే ఫిర్ ఇదర్ డిఎంఆర్ మే జాయేగా డిఎంఆర్ ఫిర్ రిటర్న్ ఆకే ఫోర్ కే ఫిర్ ఇదర్ పాలేశ్వర్ మే ఆయేగా పాలేశ్వర్ మే ఆనే బాద్ ఇదర్ అప్నా చావల్ ఇదర్ ఆయేగా ఔర్ మతలబ్ ఇస్కో చలానే కే లియే 45 సే 50 హాత్ పవర్ ట్రాక్టర్ హోనా చాహియే 40 సే 45 భీ చలేగా లేకిన్ 45 సే 50 హాత్ పవర్ ట్రాక్టర్ భీ హోనా చాహియే ఔర్ ఇస్మే జో హై దియా హై में कम से कम 30 क्विंटल धान निकाल सकता है. और ये रहा इसका पालिसर, पास से दिखा देते हैं आपको. फिर ये दाब है, इसको डाउन करने के बाद इधर आ जाने का पालिसर. पालिसर में पालिसर ये रहा, इधर से जो है चावल निकल के इधर आता है, इधर से फिर होके रिटर्न इधर बाहर में आता है. और कना जो है इधर से निकल के नीचे जाता है और चावल फ्रेश. इसमें लमसम पूरा फुल होने के बाद एक टन भूसी आ जाएगा. మామా ఈ ధాన్యం ఇప్పుడు బియ్యం ఆడించావు కదా, నీకు దీని వల్ల ఈ మిషన్ వల్ల సుఖం ఏంటనిపించింది? మరి అదే సుఖం, మరి ఆ దూరం గెలకంటే దగ్గరేది సుఖం. అంటే మీరు ఇంతకు ముందు దూరం గెలివారా? ఇప్పుడైతే ఇప్పుడు దగ్గర ఉన్నారు సార్, ఇదే సుఖము. అప్పుడు ఖర్చు ఎక్కువైంది, ఇప్పుడు ఖర్చు ఎక్కువైందా? మరి ఎప్పుడు అప్పుడే మాకు మాకే ఇచ్చేవారు ధాన్యం ఆడించడం బయట. అప్పుడు ఇలాగే ఇప్పుడులాగే ఇచ్చారా? ఇప్పుడు కేజీకి 2 రూపాయలు అవుతుంది ఆడించడానికి. అప్పుడు ఎంత అయ్యేది బయట మిల్లుకి వెళ్తే? అప్పుడు అలాగే ఇది మళ్ళీ ఖర్చులు, ఆటో ఖర్చులు కూడా ఎక్కువ అయ్యేవి. అవన్నీ లేకుండా ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్నాం కాబట్టి రైతులు కూడా ఫ్రీగా ఉంది. కేజీకి వచ్చి 2.5 రూపాయలు తీసుకుంటున్నామండి బియ్యంకి. ఇప్పుడు 2 రూపాయలు తీసుకుంటున్నాం అండి. మనం అంతే తీసుకుంటున్నాం ప్లస్ ఖర్చులు మిగిలితున్నాయి అండి. టైం సేవ్ అవుతుంది మెయిన్, అది టైం సేవ్ అవుతుందండి. మరి మినిమం ఎంత ఉంటే మిషన్ చేస్తున్నారు? ఒక ఇప్పుడు ఇంచుమించి ఒక 5 గంటలు 6 గంటలు దగ్గర ఉన్నాయి అనుకోండి, అందరూ ఒక దగ్గర పడేస్తే వచ్చి ఆడేస్తానండి. లేదంటే ఇంచుమించి లాంగ్ ఉన్నారనకి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా వెళ్ళి ఆడుతున్నాం. ఇప్పుడు నాయుడు వలస చుట్టుపక్కల ఏమైనా విలేజ్కి వెళ్ళారా? వెళ్ళామండి. ప్రజెంట్ సౌంద్ వలస, నర్సాపురం, రేగ, కృష్ణ. కంటిన్యూస్గా మిషన్ ఎన్ని గంటలు ఆడగలుగుతుంది? సాయంత్రం మార్నింగ్ 8 స్టార్ట్ చేస్తే అండి. కంటిన్యూ మార్నింగ్ 8 స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 6 అండి. ఇంకా 10 గంటల వరకు పర్లేదు. ఇప్పుడు గంటకి ఎంత ఆయిల్ అవుతుంది మామూలుగా అయితే? అది తెలియదు ఎవరికి? అది తెలియదు. ఇంకా అది గంటల లెక్క అండి. రామభద్రపురం మండలం హరికోట గ్రామంలో విజయనగరం జిల్లా. ఇక్కడ ఒక యువరైతు ఏం చేశారంటే ఉత్తరప్రదేశ్ నుంచి ఒక మొబైల్ రైస్ మిల్లర్ అని ఒక వెహికల్ తీసుకొని అది తన ఆ స్వగ్రామంలో కానీ చుట్టుపక్కల విలేజ్లో ఆ మొబైల్ రైస్ మిల్లర్ తీసుకెళ్ళి ఇమీడియట్గా డోర్ డెలివరీ చేసి దాన్ని ఉపయోగంలో పెట్టడం రైతులు కూడా చాలా డోర్ టు డోర్. ఇప్పుడు మేము ప్రధానంగా ఏంటంటే ఆ ఇంటి దగ్గర ఉండే ఆడవారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంది. వాళ్ళు రైస్ మిల్లర్ దూరం ప్రాంతం వెళ్ళి వాళ్ళు ఆడించి తేవడం అనేది సమయభావం కూడా ఎక్కువ అవడం వల్ల నెక్స్ట్ ఒక రోజంతా అదే పని మీద ఉండడం దానికి సంబంధించిన ఇది టైం అనేది వృధా అయిపోతుంది. అందుకని ఎవరైతే ఒక ఇన్నోవేటివ్గా ఆలోచించి అతను ఒక వెహికల్ తీసుకున్నారు అది ఉత్తరప్రదేశ్ నుంచి. ఆ వెహికల్ ఏంటి అది ఒకసారి చూసి మన సింజంట ఫౌండేషన్ ఎస్ఎఫ్ఐ ఏఈజిఎఫ్ ఫౌండేషన్కి ఇది ఒక మన అగ్రి ఎంటర్ప్రీనర్కి ఉపయోగకరంగా ఉంటుందని నేను అది విజిట్ చేయడం జరిగింది. అక్కడ చాలా విషయాలు నేర్చుకున్నాను. ఆ విషయాలు నేర్చుకుని మన ఎస్ఎఫ్ఐ ఏఈజిఎఫ్కి ఉన్న ఏఈసీకి ఇది అటాచ్ చేయాలని ఆ బయర్స్ వాళ్ళకి డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకొని